మద్దతు తెలపడానికి వచ్చిన పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ చరిత గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇందాక సుజాతమ్మ గారు, కోట్ల సుజాతమ్మ గారు, కోట సూర్యప్రకాష్ గారు, నీరాజ్ ప్రతాప్ రెడ్డి గారు, వాహిద్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మద్దతు తెలపడం అనేది నాకు నిజంగా ఇంకా నాకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఎంకరేజ్మెంట్ వీళ్ళందరూ నాకు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కేవలము ఇది ఈ ఆలగడ్డ ప్రాంతమో నంద్యాల ప్రాంతమో కాదు, మొత్తము తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా బయటకు వచ్చి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఏ ఆర్కే ఫంక్షన్ నంద్యాల దగ్గర ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఈ పోరాటం కూడా ఇక్కడి నుంచే మొదలు కావాలని చెప్పి ఇక్కడ మేము సింబాలిక్గా ఇక్కడ దీక్ష పెట్టడం జరిగింది. ఇది ఈరోజు రేపు ఎల్లుండి ఎప్పటి వరకు ఉంటామో కూర్చుంటామో తెలీదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేమైతే మధ్యలో ఆపేదే ప్రసక్తే లేదు. దీని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేసేదానికి కూడా చలో నంద్యాల అనే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇది తెలంగాణలోనో కర్ణాటకలోనో చెన్నైలో కూర్చుంటే కాదు, తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఎక్కడో యుఎస్లో యూకేలో ఉన్న వాళ్ళు వచ్చి నంద్యాలలో కూర్చొని జరిగితే ఆ నిరసన ఆ దీక్షకి ఎంతో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి అంత దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారంటే దాని సీరియస్నెస్ పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రభుత్వానికి తెలియజేయడానికే ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ అరెస్టు అక్రమ అరెస్టు ఎంతోమంది ఖండిస్తున్నారు. అసలు స్కామే జరగని దానికి, అసలు తప్పే జరగని దానికి శిక్ష అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ డెంగ్యూ వచ్చి చనిపోయినాడు. అటువంటి జైల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అక్కడ ఉన్నారు. ఆయన వయసుకి గౌరవం లేదు, మానవత్వం లేకుండా ఈ ప్రభుత్వము నిజంగా చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా అట్లీస్ట్ హౌస్ అరెస్ట్ చేయండి. ఇంట్లోనే ఉంటాడు, బయటికి రానుకున్న ఆ వయసులో చాలా బీహార్ లాంటి స్టేట్లో ఇతర స్టేట్స్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా హౌస్ అరెస్ట్కి ఇటువంటి మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు పర్మిషన్ తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వకపోవడం అనే దానికి దీంట్లో కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది, కానీ వేరే ఉద్దేశము వేరే కనిపించట్లేదు. ఆఖరికి ఆధారాలు కూడా హైకోర్టుకు చూపించలేని పరిస్థితి ఈరోజు లాయర్లు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు బయటికి ఈరోజు గడిపిన రేపన్నా వస్తారు, కానీ ఇంకా దీనికి రెట్టింపు బలంతో బయటికి వస్తారు. రెట్టింపు పని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ దీక్ష కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు దిగొస్తారు, ప్రభుత్వం దిగొస్తుందని కాదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు డిమాండ్ చేస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్డు కూడా వేపిలేకపోతున్నారు. ఇంకా మేము డిమాండ్ చేసి దిగొస్తారని అనుకుంటామా? ప్రజలకి భరోసా కల్పించడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కొత్త కొత్త లీడర్లు పుట్టుకొని వస్తారు చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పడానికే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. ఇది నా సమస్యనో ఆలగడ్డ సమస్యనో నంద్యాల సమస్యనో కాదు, లేదా కుప్పం సమస్యనో కాదు, తెలుగు వారి సమస్య. అటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా కదిలి రండి. నంద్యాలలో ఒక పూట కానీ ఒక రోజు కానీ దీక్ష చేయండి. ఏదొక విధంగా ఈ ప్రాంతంలో మీరు దీక్ష చేసి నిరసన తెలియజేస్తే ప్రభుత్వం దిగొచ్చి మేము తప్పు చేశామని అట్లీస్ట్ ఆ ఆలోచన వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేమంతా మనుషులము, మానవత్వం మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మారుతారేమో అని అనుకొని ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతున్నాం. లేదు మేము ఇట్లే మృగాలుగా ఉంటాము, అసెంబ్లీలో కొట్లాడుకుంటాము, నీకెంత దమ్ముంది నాకెంత దమ్ముందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడే మంత్రులను చూస్తుంటే నిజంగా సిగ్గుచేయడు. ఇంకా మేము అట్లాగే ఉంటాము అంటే మాత్రము మిమ్మల్ని దేవుడు కూడా మిమ్మల్ని మార్చలేరు. డెఫినెట్గా మిమ్మల్ని మార్చేది మిమ్మల్ని దించేది ప్రజలే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఉన్నా సరే మేము ఈ దీక్ష నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. కూర్చుందే ఇంకా దేనికైనా సిద్ధం అని చెప్పి కూర్చున్నాం. సో చిన్న చిన్న షుగర్ లెవెల్ తక్కువ అవ్వడంతో దీనివల్ల మేమేమి కంగారు పడిపోయి ఎవరు ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎంత సీరియస్గా కానీ ఏమైనా సరే కానీ ఈ దీక్ష మాత్రం ఎటువంటి పరిస్థితులు మధ్యలో ఆగే ప్రసక్తే లేదు.